ఓం నమో వెంకటేశాయ. శ్యామలమంబుజాతనయనం విస్తీర్ణ వక్షస్థలం బాహుద్వంద్వ విరాజితం సువదనం శోణాంఘ్రి పంకేరుహం నానారత్న విచిత్ర భూషణయుతం కోదండ బాణాంకితం త్రైలోక్య ప్రతిమాన సువర్ణతనుం సీతాసమేతం భజే. పద్మముల వలె ప్రకాశించేటటువంటి విశాల నేత్రములు గలవాడు, సమస్త ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యం గలవాడు, వివిధాలంకార భూషితుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 295వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి దేవదేవోత్తమ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి టి తేజోవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మానినగాని కూడదు శాంతి, చాపల మా
ఆశ విడచినగాని అంకె కురాలు విరతి ఆశ విడచినగాని అంకె కురాలు విరతి రోసిన గాని సుజ్ఞాన రుచి పుట్టెదు ఆశ విడచినగాని అంకె కురాలు విరతి రోసిన గాని సుజ్ఞాన రుచి పుట్టెదు వేసాలు తొలగించక వివేకాలెల్లా మెచ్చరు వేసాలు తొలగించక వివేకాలెల్లా మెచ్చరు ఈ సుత్తులేమి ఉనేర ఏమి చేతులే దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వేంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానే అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య
శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తా దివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం త్రయస్త్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం బలిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామినీ పునాది భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యాతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరో వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయస్త్రింశత్ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః. దత్వాతు సహ వైదేహ్య బ్రాహ్మణేభ్యో ధనం బహు జగ్మతు పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ. రాముడు రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతూ ఉన్నారు. మరి వనవాసానికి బయలుదేరే ముందు తన రాజాంతఃపురంలో ఉన్నటువంటి
రామచంద్రమూర్తి, సీతాదేవితోటి, అలాగే లక్ష్మణస్వామితో కలిసి తాను చేయవలసినటువంటి అనేకమైన దానములను చేశారు. తన రాజాంతఃపురంలో ఉన్నటువంటి విలువైన అనేక వస్తువులను, సంపదలను, మణిమాణిక్యాదులను, ఆసనాదులను, శయ్యాదులను, వీటినన్నిటినీ కూడా యోగ్యులైనటువంటి వారికి ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏది ఇస్తే అది ఉపయుక్తమవుతుందో, సార్థకమవుతుందో, ఆయా వస్తువులను వారందరికీ కూడా ఇచ్చాడు. ఎందుకు అంటే తాను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక్కడ ఎలా ఉంటే ఏమైంది అనే ఆలోచన కాకుండా తాను వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ సువ్యవస్థితంగా ఉండాలి, తనను నమ్ముకుని ఉన్నటువంటి వారందరూ కూడా సుఖంగా ఉండాలి, తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి ఆ గౌరవ మర్యాదలన్నీ కూడా అదేవిధంగా దక్కాలి అని చెప్పి అనుకున్నాడు. అంతే తప్ప తాను వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడ ఏం జరిగితే ఏమైంది అనే భావన లేదు. ఇది మనం నేర్చుకోవలసింది. ఒక చోట నుండి, ఒక సంస్థ నుండి, లేకపోతే ఒక ఉద్యోగం నుండి ఎక్కడ నుంచి అయినా సరే వెళుతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వీరిని మెచ్చుకునే విధంగాను, వెళ్ళిన తర్వాత కూడా వీరి పరోక్షంలో కూడా వీరి గురించి మంచిగా చెప్పుకునే విధంగా ఉండాలి. కానీ వెళితే వెళ్ళాడు, పీడా వదిలిపోయింది అన్నట్లుగా మాత్రం ఎక్కడా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అన్ని సంవత్సరములు అక్కడ ఉండి జీవించడం వల్ల, ఆ నలుగురితో కలిసి ఉండడం వల్ల ఏం ప్రయోజనము లేదు, అదంతా కూడా వ్యర్థమే అవుతుంది. మరి రామచంద్రమూర్తి తాను అయోధ్య నగరంలో ఉన్నప్పుడు తనను నమ్ముకున్న, తనని ఆశ్రయించి ఉన్నటువంటి వారు ఎంత సుఖంగా ఉండాలనుకున్నారో, అదేవిధంగా తాను వెళ్ళిన తర్వాత కూడా అందరూ అంత సుఖంగా ఉండాలి, తాను వనవాసానికి వెళ్ళినా సరే అని అనుకున్నాడు. పైగా అక్కడ తన అంతఃపురంలోనూ, లక్ష్మణుని యొక్క అంతఃపురంలోనూ కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే అన్నీ జరుగుతూ ఉన్నాయో వ్యవస్థలు, అవన్నీ కూడా సురక్షితంగా చక్కగా జరిగే విధంగా ఏర్పాట్లు చేసి ఆ భృత్యులను, సేవకులను, వారందరినీ కూడా ఓదార్చి బయలుదేరుతున్నారు వనవాసానికి. అయితే దశరథ మహారాజు రామచంద్రమూర్తిని ఒక్కరినే వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. అంటే కైకేయి ద్వారా వచ్చినటువంటి ఆజ్ఞ, కైకేయి కోరినటువంటి వరము కూడా అదే, రాముడికి వనవాసమనే కోరింది. కానీ ఇప్పుడు రాముడు సీతాదేవిని, లక్ష్మణస్వామిని కూడా తన వెంట తీసుకుని బయలుదేరుతున్నారు. సరే వాళ్ళిద్దరూ రాముడి వెంట బయలుదేరారు కాదనలేక ఇంకా వారిని కూడా తీసుకుని బయలుదేరుతున్నాడు. తాను వెళ్ళడానికి అయితే తండ్రి గారి యొక్క అనుజ్ఞ అనేది ఉన్నది, కానీ తన తమ్ముడిని, భార్యని కూడా తీసుకుని వెళ్ళడానికి, వనవాసానికి తీసుకువెళ్ళడానికి తండ్రి గారి యొక్క అనుమతి లేదు. మరి వారిని తీసుకువెళ్ళడానికి కూడా తండ్రి అనుమతి కావాలి కదా. అందుకోసమని రాముడు రాఘవవు రఘువంశీయులైనటువంటి ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా వైదేహ్యా సహా సీతాదేవితో కూడా, సీతాదేవితో కలిసి బ్రాహ్మణేభ్యః బహుధనం దత్వా, బ్రాహ్మణులు మొదలైనటువంటి వారికి, అంటే ఇక్కడ కేవలం బ్రాహ్మణులకే అని కాదు, బ్రాహ్మణులను మొదలుకొని అందరికీ కూడా, సేవకుల వరకు అందరికీ కూడా బహుధనం, అనంతమైనటువంటి పరిధి లేనటువంటి, ఎవరికి ఎంత అవసరమో అంతటి ధనాన్ని ఇచ్చేసి, పితరం ద్రష్టుం, తమ తండ్రి గారిని చూచి వనవాసానికి వెళ్లే ముందు ఒక్కసారి తండ్రి గారిని చూచి, అంటే ఏమిటి, తండ్రి యొక్క అనుమతి, లక్ష్మణస్వామి అదేవిధంగా సీతాదేవి కూడా బయలుదేరారు కావున వారికి కూడా అనుమతి ఇవ్వమని, అనుజ్ఞ ఇవ్వమని తండ్రిని ప్రార్థించడానికి, తండ్రిని చూడటం కోసమని చెప్పి సీతయా సహ జగ్మతుహు, సీతాదేవితో కలిసి రామలక్ష్మణులు ఇరువురు కూడా దశరథుని యొక్క రాజాంతఃపురానికి వెళ్ళారట. తతో గృహీతే దుష్ప్రేక్షే త్వశోభేతాం తదాయుధే మాలాదామాభిరాబద్ధే సీతయా సమలంకృతే. మరి వాళ్ళు రాముని యొక్క రాజాంతఃపురం నుండి బయలుదేరి ధనుర్బాణములను ధరించి మరి విశ్వామిత్రునితో పాటు మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు ఆ జనక మహారాజు చేసినటువంటి యజ్ఞ సందర్భంలో వరుణదేవుడు ఇచ్చినటువంటి రెండు ధనుస్సులు, అదేవిధంగా ఖడ్గములు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిని తీసుకురమ్మని చెప్పి లక్ష్మణస్వామికి అనుజ్ఞ ఇస్తే
లక్ష్మణుడు వశిష్ఠుని యొక్క గృహానికి వెళ్ళి వాటినన్నింటినీ కూడా ఆయుధములను అక్షయబాణ తుణీరములు ధనుస్సులు ఖడ్గము వీటిని తీసుకువచ్చి రామచంద్రమూర్తికి ఇచ్చాడు కదా. మరి వాటిని ధరించారు రామలక్ష్మణుడు. ఇలాగా ఆ ధనుస్సు అక్షయబాణ తుణీరము మరి ఒక చేతిలో కత్తి ఆ ఖడ్గము వీటిని ధరించి రామలక్ష్మణులు అలా నడుచుకుంటూ వెళుతున్నారు. వారితో పాటే సీతాదేవి కూడా రాముడితో పాటే సీతాదేవి కూడా నడుచుకుంటూ వెళుతున్నది. వారికి ఎటువంటి అలంకరణలు ఏమీ కూడా లేవు. మరి ఎటువంటి రాచమర్యాదలు కూడా ఏమీ లేవు. చతురంగ బలములు కానీ లేకపోతే జయ జయధ్వానాలు చేసేవారు కానీ ఎవరూ లేరు. వారు ముగ్గురు కూడా ఆ రాముని యొక్క రాజాంతఃపురం నుండి అలా రామలక్ష్మణులు ధనుర్బాణములను ధరించి సీతాదేవి వారిని అనుసరించి అలా తల వంచుకుని నడుచుకుంటూ వెళుతున్నారు. నడుచుకుంటూ వెళుతుంటే తతః ఆ తరువాత గృహీతే దుష్ప్రేక్ష్యే ధరించినటువంటివి అంటే హస్తములలో వాళ్ళు ఎప్పుడూ కూడా అయోధ్యానగరంలో సంచరించేటప్పుడు రామలక్ష్మణులు ఈ దివ్యమైనటువంటి దేవదత్తమైనటువంటి ఈ ధనుస్సులని వారెప్పుడూ ధరించవలసిన అవసరము రాలేదు. అటువంటి ధనుస్సులను వాళ్ళు ధరించి వెళుతూ ఉంటే చూసే ప్రజలందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పటి వరకు తామెప్పుడూ కూడా చూడనటువంటి ఆ ధనుస్సులను రామలక్ష్మణులు ఇరువురు కూడా ధరించి మునుముందుకు వెళుతూ ఉంటే గృహీతే దుష్ప్రేక్ష్యే సీతయా మాలదామాభి ఆబద్ధే. పైగా ఆ ధనుస్సులు పూజ చెయ్యబడి సీతాదేవి చేత మాలల చేత అలంకరించబడ్డాయి. సీతాదేవి ఆ ధనుస్సుని పూజించి మాలల చేత అలంకరించింది. ఎందుకు అంటే ఆయుధములు అనేవి సవ్యంగా వినియోగపడినప్పుడే అవి క్షేమకరంగా ఉంటాయి. ఎప్పుడైతే అవి దుర్వినియోగం చేయవలసి వస్తుందో లేకపోతే వాటిని సవ్యంగా ప్రయోగించడం తెలియదో అప్పుడు అవి ధరించినటువంటి వారికి అపాయాన్ని చేకూర్చుతాయి. అందుకనే ఆయుధములను పూజించి వాటిని అనుకూలంగా మార్చుకోవాలి అని చెప్పి అన్నారు. అందుకనే ఇక్కడ ఆ ధనుస్సును దేవదత్తమైనటువంటి వరుణదేవుని చేత ప్రసాదించబడిన ఆ ధనుస్సులను పూజించి వాటిని అలంకరించారు. అలాగ సీతాదేవి చేత అలంకరించబడినటువంటి తత్ ఆయుధే ఆ రెండు ఆయుధములను అన్నారు. ఏమిటి రెండు ఆయుధములు అంటే మరి రెండు ధనుస్సులు రెండు ఖడ్గములు రెండు అక్షయబాణ తుణీరములు కవచములు అనుకున్నాం కదా. మరి వాటిని అశోభేతాం వాటినన్నింటినీ కూడా ధరించి ఉన్నారు రామలక్ష్మణులు. అలాగా అవి మిక్కిలి ప్రకాశంగా మెరుస్తూ చాలా దివ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. రామలక్ష్మణులేమో ఇంతకుముందు ఎప్పుడూ ధరించినటువంటి ఆ ధనుస్సులను అక్షయబాణ తుణీరములను ఖడ్గములను ధరించారు. సీతాదేవి ఎప్పుడూ కూడా అంతఃపురాన్ని విడిచి బయటికి రానటువంటి సీతాదేవి ఆమె అలా వారి వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉన్నది. ఇలాగా ముగ్గురు కూడా ఆ రాజవీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే తతఃప్రాసాద హర్మ్యాణి విమాన శిఖరాణి చ అధిరుహ్య జనశ్రీమాన్ ఉదాసీనో వ్యలోకయత్. ఇలాగా రాముడు లక్ష్మణుడు సీతాదేవి గురువు కూడా రాముని యొక్క రాజాంతఃపురం నుండి దశరథుని యొక్క అంతఃపురానికి వెళుతూ ఉంటే శ్రీమాన్ జన శోభాయుక్తమైనటువంటి ఎంతో సంపదతో కూడినటువంటి మా రాజవీధులు కూడా రాముని యొక్క పట్టాభిషేకం కోసం అంత గొప్పగా అలంకరించారు కదా. అయితే పట్టాభిషేకం ఆగిపోయినది. కానీ వాటి యొక్క శోభ అలాగే ఉన్నది. అందుకనే శ్రీమాన్ శోభాయుక్తమైనటువంటి సిరి కలిగినటువంటి ఇంకా జనహ జనుల యొక్క సమూహం అయోధ్య నగరమే కాదు అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ప్రతిరోజు కంటే అంతకుముందు పూర్వం కంటే కూడా ఆ రోజున విశేషమైనటువంటి అలంకరణలతో ఉన్నారు. సహజంగా విశేషమైన అలంకరణ చేసుకున్నా లేకపోతే కొత్త ఆభరణములు ధరించినా సరే అంతకు ముందు లేనటువంటి ఉత్సాహం ఒకటి వస్తుంది. నేను ధరించినటువంటి వస్త్రములు గొప్పగా ఉన్నాయి కదా, నేను పెట్టుకున్న ఆభరణముల వల్ల అందం వచ్చింది కదా అని చెప్పి అంతకు ముందు లేనటువంటి ఒకనొక తేజస్సు వారి ముఖములలో గోచరిస్తుంది.
కానీ మరి ఈనాడు అలాగ కేవలం ఆభరణములతోటి అలాగే అలంకరణలతోటి శోభిల్లుతున్నాయి ఆ రాజవీధులన్నీ, ఆభరణములతోటి వస్త్రములతోటి శోభిల్లుతూ ఉన్నారు ఆ జనులందరూ కూడా. అలాంటి వారందరూ ప్రాసాద హర్మ్యాణి, ప్రాసాదములను హర్మ్యములను. ఏమిటి ప్రాసాదములు హర్మ్యములు అంటే, హర్మ్యాదిర్ ధనినాం వాస ప్రాసాదో దేవభూభుజాం అని చెప్పి అన్నారు. అంటే ధనవంతులు ఉండేటటువంటి భవంతులు ఏవైతే ఉన్నాయో వాటిని హర్మ్యములు అని అంటారు. మరి ప్రాసాదములు అంటే రాజులు, అదేవిధంగా దేవుని యొక్క దేవతా మందిరములు ఏవైతే ఉంటాయో, రాజుల యొక్క అంతఃపురాలు, దేవతల యొక్క మందిరములు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసాదములు అని అంటారు. మరి ప్రజలందరూ కూడా అక్కడ ధనికుల యొక్క ఆ మేడల మీద, అదేవిధంగా రాజాంతఃపురములు ఆ దేవాలయములు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి విమాన శిఖరాణిచ విమాన శిఖరములను అధిరోహించి. ఏమిటండి విమానము, విమానము అంటే విమాన శబ్దానికి భగవంతుడు నివసించేటటువంటి ఆ ఆలయం యొక్క గోపురం ఏదైతే ఉన్నదో ఆ ఉపరితల భాగం దానిని విమానము అని అంటారు. మరొకటి రెండవ అర్థం ఏమిటి అంటే ఏడంతస్తుల మేడ యొక్క ఈ చివరి అంతస్తు ఏదైతే ఉంటుందో, పైన ఉండేటటువంటి అంతస్తు, దానిని కూడా విమానము అని అంటారు. మరి ఇక్కడ అయోధ్య నగరంలో కూడా అంత పెద్ద అన్ని అంతస్తులు కలిగినటువంటి భవంతులు ఉన్నాయన్నమాట. ఆ అంతస్తులలో పై అంతస్తు నుండి కూడా, అంటే ఎక్కువసేపు సీతారాములను, లక్ష్మణస్వామిని చూడాలి అని వాళ్ళందరూ ఆ పై అంతస్తులలో ఉండి వీరిని వీక్షిస్తూ ఉన్నారు. మరి రాముడు కౌసల్యాదేవి యొక్క అంతఃపురం నుండి, అలాగే ఆ రాముని యొక్క అంతఃపురానికి వచ్చేటప్పుడు, కౌసల్యాదేవి యొక్క అంతఃపురానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రజలందరూ పట్టాభిషేకం ఉన్నది అనే భావనతోటి వాళ్ళందరూ ఆ మేడల మీద నుంచి పుష్పములను చల్లేవారు కొంతమంది, అదేవిధంగా రాజాస్థానంలో వెళ్ళేటప్పుడు ఏ పేలాలు ఏవైతే ఉంటాయో, ఆచారలాజైరివ పౌరకన్యాహ అని చెప్పినట్లుగా ఆ రాసమర్యాదలతో కూడినటువంటి ఉపచారములు చేసేవారు కొంతమంది, జయ జయధ్వానాలు చేసేవారు కొంతమంది. ఈ విధంగా భూమి ఆకాశము కూడా రాముని యొక్క జయ జయధ్వానములతోటి దద్దరిల్లాయి అని చెప్పి అనుకున్నాం కదా. మరి అలాగ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, రాముడు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ రాజవీధుల పక్కన ఉన్నటువంటి మేడలలోంచి అందరూ ఆ మేడలు శోభిస్తూ ఉన్నాయి అలంకరణలతోటి, అక్కడ ఉన్నటువంటి జనులు కూడా వారి వారి అలంకరణలతోటి, అదేవిధంగా ఆభరణములతోటి శోభిల్లుతూ ఉన్నారు. కానీ వారి ముఖములు మాత్రము ఏ ఒక్కరివి కూడా శోభిల్లటం లేదు. అదే మాట చెబుతున్నారు, విమాన శిఖరాణి ఎత్తైనటువంటి మేడల పైభాగము నుండి కూడా అధిరుహ్య ఆ పైభాగాలను ఎక్కి అక్కడ నుంచి నుంచుని ఉదాసీన నిరుత్సాహంతో, నిర్వేదంతో, దుఃఖంతో కూడినటువంటి ముఖములతో వాళ్ళందరూ కూడా సీతారామ లక్ష్మణుల్ని వీక్షిస్తూ జలోకయతు అలా చూస్తూ ఉండిపోయారు. పట్టాభిషేకం ఉన్నది అని చెప్పినప్పుడు ఏ జయ జయధ్వానాలు ఉన్నాయో, ఏ కోలాహలమైతే ఉన్నదో, ఏ రాసమర్యాదలైతే జరిగాయో అవేవీ కూడా లేదు. ఎంతోమంది వేల మంది అలా కనిపిస్తున్నప్పటికీ అంతా కూడా మౌనం తాండవిస్తూ ఉన్నది. ప్రతి వారి ముఖంలోనూ కూడా ఆ ఔదాసీన్యం, దుఃఖము, ప్రతి వారి కళ్ళలో కూడా కన్నీరు, ఇలాగా అలాగ ఆ జనలతోటి నిండిపోయినటువంటి ఆ రాజవీధులు, రాజవీధుల పక్కన ఉన్నటువంటి ఇళ్ళు, అదేవిధంగా పెద్ద పెద్ద హర్మ్యములు, అలాగే దేవాలయములు, రాజాంతఃపురములు, ఏడంతస్తుల మేడలు, వీటన్నింటిలోనూ కూడా అన్ని ప్రాసాదముల నుండి జనులు కిక్కిరిసిపోయి చూస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అంత మౌనము, అలాగే దుఃఖంతో కూడి ఉన్నది. వాళ్ళ ముఖాలన్నీ కూడా ఉదాసీనంతో వెలవెలబోతూ ఉన్నాయి. అంటే ఏమిటి, అక్కడ బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి అలంకరణ కనిపిస్తున్నది, కానీ మానసికంగా అందరికీ కూడా ఎంతో వ్యధగాను బాధగాను ఉన్నదన్నమాట. దానితోటి ఆ అలంకరణ కూడా వెలవెలబోతున్నట్లుగా ఉన్నది. వారి ముఖములలో కాంతి అనేదే లేదు, దుఃఖంతో ఉన్నారు.
నహిరధ్యాస్మ శక్యంతే గంతుం బహుజనాకులాః ఆరుహ్య తస్మాత్ ప్రాసాదాంత్ దీనాః పశ్యంతి రాఘవం. మరి అక్కడ ఉన్నటువంటి మార్గములన్నీ కూడా జనములతోటి నిండిపోయి ఉన్నాయి. పూర్వం దశరథ మహారాజు ఎప్పుడైతే రాముని యొక్క పట్టాభిషేకాన్ని ప్రకటించాడో అప్పుడు ఆనాడు ఆ రోజు నుంచి కూడా అంటే అంత ముందు రోజు నుంచి కూడా జనాలతో నిండిపోయాయి. అందరూ కూడా జయ జయధ్వానాలతోటి రామో రామో రామైతి అన్నట్లుగా రాముని గురించే చెప్పుకుంటూ ఉన్నారు. అలాగ జనాలతో నిండిపోయి అప్పుడు చాలా కోలాహలంగా ఉన్నది. కానీ ఇప్పుడు అంతటి జనమే ఉన్నారు, అంతా కిక్కిరిసినట్లుగా ఎంతోమంది ఉన్నారు ఆ మార్గములలో, కానీ మౌనంగా ఉన్నదనమాట. రథ్యాహ రాచబాటలు ఆ రాజవీధులన్నీ కూడా బహుజనాకులాహ అనేక మంది జనంతో నిండి ఉన్నాయి. గంతుం నశక్యంతే స్మా ఆ వీధులలో నడిచి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నదనమాట, అంతమంది జనంతో నిండిపోయి ఉన్నది. తస్మాత్ అందువలన మరి రాజవీధులు నిండిపోతే ఏం చేస్తారు? రాజవీధుల పక్కన ఉన్నటువంటి మేడల మీద మిద్దెల మీద ఎక్కి చూస్తూ ఉంటారు కదా. అలాగా అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా తస్మాత్ అందువలన దీనాహ దీనమైనటువంటి వదనములతోటి దుఃఖంతో కూడినటువంటి వారై ఆ జనమందరూ కూడా ప్రాసాదాత్ అధిరుహ్య ప్రాసాదాన్ అధిరుహ్య మేడల మీద ఎక్కి ఆ భవంతుల యొక్క పైభాగంలో నుంచుని రాఘవం పశ్యంతి రఘువంశీయుడైనటువంటి రామచంద్రమూర్తిని చూస్తున్నాడు. ఇక్కడ రాఘవం అంటే రఘువంశీయుడు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే రఘువంశంలో ఉన్నటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, జనుల యొక్క ఆదరణ అమితంగా పొందినటువంటి వాడు ఆయన. ఆ రామచంద్రమూర్తిని ప్రజలందరూ కూడా దీనమైనటువంటి వదనములతోటి అలా చూస్తూ ఉన్నారంటే ప్రజలందరికీ కూడా రాముడు వనవాసానికి బయలుదేరిన విషయం ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. దాంతో వారందరూ రాముణ్ణి చూడాలి అని చెప్పి రాముడు ఈ విధంగా వనవాసానికి వెళుతున్నాడు అని బాధతోటి అభిమానంతో రాముణ్ణి చూడాలి అనే ఉద్దేశంతో అందరూ వీధులలోకి వచ్చేశారు. వీధులలో నుంచోడానికి అవకాశం లేకపోతే మేడలు మిద్దెలేకి కూడా అలా చూస్తూ ఉన్నారు. పదాతిం వర్ధిత ఛత్రం రామం దృష్ట్వా జనాస్తదా ఊచిర్బహు విధా వాచః శోకోపహత చేతసః. ప్రజలందరూ కూడా వారిలో వారు మెల్లగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే రాముడు ఈ విధంగా నేల మీద నడుచుకుంటూ రావటం, అది కూడా అటువంటి ధనుర్బాణములను ధరించడం, ఎటువంటి అలంకరణలు లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా చూచేటప్పటికీ వాళ్ళకి ఆశ్చర్యంగా ఉన్నది. ఆశ్చర్యంగా ఉండి జనాహ ఆ జనులందరూ తదా ఆ సమయంలో అంటే రాముడు లక్ష్మణుడు సీత అలా నడుచుకుంటూ రాజాంతఃపురం నుండి రాముని యొక్క రాజాంతఃపురం నుండి దశరథుని యొక్క రాజాంతఃపురానికి వెళ్ళే సందర్భంలో కాలినడకన వెళుతూ ఉంటే వర్జిత ఛత్రం, ఛత్రము అంటే రాముడికి ఎప్పుడూ కూడా ఛత్రము బట్టి ఉండేది. ఎప్పుడు నడుచుకుంటూ వెళుతూ ఉన్నా ప్రజలందరూ కూడా కోరుకున్నది ఏది? ఇచ్ఛామోహి మహాబాహుం రామం అని చెప్పి మొదలుపెట్టి రాముడు గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం అని చెప్తూ రాముడు ఛత్రము బట్టి ఉండగా రాజఛత్రం బట్టి ఉండగా చూడాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రాజఛత్రం ఏది కూడా కనిపించడం లేదు. ఆయన నేల మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ గొడుగు కూడా పట్టినటువంటి వాళ్ళు లేరు, ఏ రాసమర్యాద కూడా గోచరించడం లేదు. అటువంటి రాముణ్ణి దృష్ట్వా చూచి శోకోపహత చేత సహా శోకము చేత దీనమైనటువంటి మనస్సు కలిగిన వారై దుఃఖము చేతే పీడించబడినటువంటి మనస్సు కలిగినటువంటి వారై బహువిధాహ వాచః అనేక రకాలైనటువంటి మాటలను ఊచుహు మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. రాముడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడేంది ఇప్పుడు ఈ విధంగా ఉన్నాడేమిటి,
రాముడు ఎంత గొప్పగా ఉండేవాడు, ఇప్పుడు మాత్రం ఇలా గోచరిస్తున్నాడు ఏమిటి? అసలు దీనికి కారణం ఎవరు? ఎందువలన ఈ విధంగా పరిస్థితి వచ్చింది? పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయింది అని చెప్పి ఇలాగా ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉంటే ఆ తరువాత యమ్యాంతమను యాతిస్మ చతురంగ బలం మహతు తమేకం సీతయా సార్ధం అనుయాతిస్మ లక్ష్మణ. ఇంకే ఈ విధంగా అనుకుంటున్నారు, మహత్ చతురంగ బలం, గొప్పదైనటువంటి దశరథ మహారాజు యొక్క అయోధ్యానగరంలో ఉన్నటువంటి చతురంగ బలం, గజ తురగ రథ పదాతి అని చెప్పి గజబలము అశ్వబలము రథబలము పదాతి కాల్బలం అంటారు. ఈ పదాతి బలము, ఈ నాలుగు బలములతోటి, చతురంగ బలములతోటి కూడా సైన్యములతోటి కూడిన యాంతం యం వెళుతున్నటువంటి ఎవరినైతే అనుయాతిస్మ అటువంటి లక్ష్మణస్వామి కూడా అనుసరించేవాడు. అంటే రామచంద్రమూర్తి బయలుదేరాడు అంటే రాముడితో పాటుగా చతురంగ బలములు కూడా బయలుదేరి వెళ్ళేవి. కానీ ఈరోజు రాముడితో పాటు ఒక్క లక్ష్మణుడు తప్ప చతురంగ బలములు లేవు, రాచమర్యాదలు కూడా ఏమీ లేవు. ఏమిటి పరిస్థితి అనుకుంటున్నారు. అందుకనే చతురంగ బలం యం యాంతం అనుయాతిస్మ, అటువంటి రాచమర్యాదలు రాజసైన్యము కూడా అనుసరించి వెళ్ళేవి రాముణ్ణి. కానీ ఈనాడు ఏకంత్వం ఒంటరిగా వెళుతున్నటువంటి రాముడిని సీతయా సార్ధం సీతాదేవి అనుసరిస్తున్నది, అదేవిధంగా ఆమెతో పాటుగా లక్ష్మణ అనుయాతిస్మ లక్ష్మణుడు కూడా అనుసరిస్తూ ఉన్నాడు. పూర్వమైతే రామచంద్రమూర్తి చతురంగ బలములతో వెళుతున్నప్పుడు లక్ష్మణుడు కానీ సీతాదేవి కానీ వారితో పాటు వెళ్ళేవాళ్ళు. అంటే సమస్తమైనటువంటి రాజ లాంఛనములతోటి చతురంగ బలములతోటి కదిలి వెళ్ళేవారు. కానీ ఈనాడు ఒంటరిగా వెళుతున్నటువంటి రాముణ్ణి సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళు మాత్రమే అనుసరిస్తున్నారు, ఎవరు రాముడికి కనీసం తోడు కూడా లేరే అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఐశ్వర్యస్య రసజ్ఞస్సన్ కామినాంచైవ కామదః నేచ్ఛత్యేవామృతం కర్తుం పితరం ధర్మ గౌరవాత్. ఇంకా రాముని యొక్క గుణములను గురించి చెప్పుకుంటున్నారు ఇలాగా. ఐశ్వర్యస్య రసజ్ఞస్సన్, ఐశ్వర్యం భోగభాగ్యములు సంపద ఐశ్వర్యము వీటన్నిటినీ కూడా చవిచూచినటువంటి వాడు, వీటన్నిటికీ కూడా అలవాటు పడినటువంటి వాడు, అటువంటి వాడు కామినాం కామదః తన దగ్గరకు వచ్చినటువంటి వారి యొక్క ఏ కోరికనైనా సరే తీర్చడంలో వరదుడుగా ఉన్నటువంటి వాడు ఆయన రామలక్ష్మణ రామచంద్రమూర్తి. ధర్మ గౌరవాత్, ధర్మం మీద ఉన్నటువంటి గౌరవంతో, ధర్మాచరణ మీద ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధితోటి తండ్రికి సేవ చెయ్యటము పితృవాక్య పరిపాలన అనే ధర్మము కోసమని చెప్పి పితరం అనృతం గర్తం నేచ్ఛత్యేవ తండ్రిని తండ్రి ఇచ్చినటువంటి మాటను తప్పడం లేదు, తండ్రిని మాట తప్పినటువంటి వాడిగా చెయ్యటం లేదు, తండ్రి మాట కోసమని ఈ విధంగా రామచంద్రమూర్తి వెళుతున్నాడు అని వెంటనే మనకు సందేహం వస్తుంది. మనకు కలిగే సందేహాలన్నిటికీ కూడా ఇక్కడ సమాధానాలు చెబుతారు. ఏమండి, అడవిలో ఎంతోమంది నివసిస్తూ ఉన్నారు, ఎంతోమంది నేల మీద నడుచుకుంటూ వెళుతూనే ఉంటారు. మరి వాళ్ళందరి విషయంలో లేనటువంటి అంత దీనత్వము అంత బాధ రాముడు నడుచుకుంటూ వెడితే మాత్రం వచ్చిన ఇబ్బంది ఏమిటి? అడవిలో ఎంతోమంది జీవిస్తూ ఉండగా రాముడు కూడా అడవికి వెడితే వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అని అంటే, రాముడు రాజు కావాలి అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా కోరుకున్నాడు. రాముడి యొక్క గుణములు తమకు ఉపయోగపడాలి, తమయందే రాముడు ఉండాలి అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా కోరుకున్నాడు. పైగా రాముడు రాచబిడ్డగా ఉండి అనేకమైనటువంటి సుఖములని వాటిని పొందినటువంటి వాడు, మరి ఒకసారి సుఖములకు అలవాటు పడినటువంటి వాడు, సాత్వికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు,
మరల ఊహించినటువంటి కష్టములను పడాలి అంటే అది చాలా దీనమైనటువంటి స్థితి అవుతుంది. మొదటి నుంచి కష్టాలు పడేవాడైతే అది దీనమైన స్థితి ఏమీ లేదు, అది అలవాటు పడినటువంటిది అవుతుంది. కావున ఆ విషయంలో ఎవరూ కూడా శోకించరు. కానీ మొదటి నుండి కూడా ఆయన రాచబిడ్డగా ఉండి ధర్మాచరణ చేస్తూ అందరినీ కూడా ఆదరిస్తూ ఉండేటటువంటి వాడు, సాత్విక బుద్ధి కలిగినటువంటి వాడు, రాజు అవ్వటానికి యోగ్యమైనటువంటి వాడు, అటువంటి వాడు మరి రాజ్యాన్ని విడిచి అడవికి వెళుతున్నాడు అంటే ఎవరికైనా సరే బాధే కదా. అందుకని అంటారు కదా, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మాలి అంటే అది బాధే అవుతుంది. మొదటి నుంచి కట్టెలే అమ్ముకుంటూ వెళుతుంటే అది పెద్ద బాధ కాదు, కానీ పూలు అమ్మిన చోట కట్టెలే అమ్మాలంటే మాత్రం అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నారు. మరి ఇక్కడ రామచంద్రమూర్తి ఐశ్వర్యానికి, ఐశ్వర్యంలో పెరిగినటువంటి వాడు, ఆ రాచమర్యాదలన్నీ కూడా పొందినటువంటి వాడు. ఆ విధంగానే అయోధ్యాపుర ప్రజలందరూ కూడా రాముణ్ణి చూశారు. కానీ ఇప్పుడు ఆ రాచమర్యాదలు కానీ ఐశ్వర్యము కానీ ఏమీ లేకుండా అలాగ ఆయన నేల మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటే, అంటే ఎవరి యొక్క సహాయము లేకుండా అలాగ వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ ఉంటే అది చూస్తూ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. పైగా రాముడు ఏదైనా తప్పు చేసి వెళ్ళిపోతున్నాడా రాజ్యం నుంచి? కాదు కదా. పితృవాక్య పరిపాలన అనే ధర్మాన్ని ఆచరించడం కోసం రాముడు ఆ విధంగా ధర్మాచరణ కోసం తాను కష్టపడుతూ ఉంటే వీళ్ళందరూ చూచి, అది చూచి బాధపడుతున్నారు. అయ్యో ఇంతటి గొప్పవాడికా ఇటువంటి కష్టములు వచ్చాయి అని చెప్పి అనుకుంటూ, యాన శక్యా పురా ద్రష్టం భూతైరాకాశగైరపి తామద్య సీతాం పశ్యంతి రాజమార్గగతా జనాః. మరో మాట కూడా అనుకుంటున్నారు జనులందరూ, అంతమంది జనంలోకి ఆ రాజవీధిలోకి సీతాదేవి ఎప్పుడూ కూడా ఎటువంటి రాచమర్యాదలు కానీ ఏమీ లేకుండా ఆమె ఎప్పుడూ రాలేదు. అటువంటి సీతాదేవి ఇప్పుడు ఆ నడి రోడ్డులో నడుచుకుంటూ వెళుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఆమెను చూచి బాధపడుతూ ఉన్నారట. ఎందుకు అంటే అసూర్యం పశ్యాహ రాజధారాహ అని అంటారు. అంటే రాచభార్యలు సూర్యుడిని కూడా చూడరుట. ఎందుకంటే సూర్యుడిని కూడా పరపురుషుడిగా భావించి సూర్యుడిని కూడా చూడరుట. అంటే ఎండ కన్నెరగనటువంటి వారు అని చెప్పి అంటారు. అలాగా ఎండ కన్నెరగనటువంటిది అసూర్యం పశ్యాహ అన్నట్లుగా ఆ విధంగా రాజాంతఃపురంలోనే ఉండి అలారు ముద్దుగా ఆమె ఉన్నటువంటిది, ఆ రాచమర్యాదలు ఎప్పుడూ పొందేటటువంటిది, అందరికీ కూడా కనిపించినటువంటి ఆమె ఈనాడు అంతమంది జనంలో నడి రోడ్డులో నడుచుకుంటూ వెళుతూ ఉంటే అది చూచినటువంటి వీళ్ళందరికీ కూడా ఎంతో బాధ కలుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఏమండి అసూర్యం పశ్యాహ రాజధారాహ అని అంటే, మరి రామచంద్రుని యొక్క భార్య ఇప్పుడు కూడా మరి ఎవరూ చూడకూడదు కదా, అలా నలుగురిలోకి అలా ఆమెను తీసుకువచ్చేసి జనంలో నడి రోడ్డులో నడిపించడము అనేది ఎంతవరకు సమంజసము, అందరూ ఆమెను చూస్తున్నారు అంటే అది ఎంతవరకు సమంజసము అని అంటే, దీనికి కూడా మనకు ఒక ప్రమాణం అనేది ఉన్నది. ఈ సందర్భంలో రామచంద్రమూర్తి కూడా ఒక మాట అంటారట, స్వైరం హి పశ్యంతు కళత్రమేతతు బాష్పాకులాక్షైర్వదనైర్భవంత నిర్దోష దృష్ట్యాహి భవంతి నార్య యజ్ఞే వివాహే వ్యసనే వనేచ. ఎందుకు అంటే పూర్వము ఎవరినైనా సరే ఆ మనస్సులో మరి ఒక అభిప్రాయాన్ని పెట్టుకుని గనక చూచినట్లయితే వారిలో అపవిత్రత అనేది కలుగుతుంది. ఆ ప్రభావము ఎవరి మీద చూపుబడిందో వారి మీద కూడా ఆ ప్రభావం అనేది పడుతుంది అని. అందుకనే రాజభార్యలు వీరెవరూ కూడా అంతఃపురాన్ని దాటి బయటికి వచ్చేవారు కాదు, ఎవరికి దర్శనాన్ని ఇచ్చేవారు కాదు, ఎవరూ చూసేటటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే ఎవరి చూపు ఏ విధంగా ఉంటుందో, ఎవరి చూపులో ఏ దురుద్దేశ్యం ఉంటుందో ఎవరికి తెలుసు. కావున ఆ రాజభార్యలు కానీ ఎవరూ కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు సీతాదేవి ఈ విధంగా బయటకు వస్తూ ఉంటే వస్తే మరి అందరూ చూస్తారు కదండి, మరి అలా అందరూ చూస్తే దోషమేమీ కాదా అని అంటే దానికి ఒక ధర్మం చెబుతారు. ఈ సందర్భంలో రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా ఇదిగో నా భార్య అయినటువంటి సీతాదేవి, ఈమెను మీరు చక్కగా
చూడండి. ఎందుకు అంటే మేము వనవాసానికి బయలుదేరి వెళుతున్నాము, మరలా చూచేటటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో, మిమ్మల్ని దర్శించుకునే అవకాశం మాకు ఎప్పుడు వస్తుందో అని అన్నారు. ఎందుకు అంటే అందరూ కూడా కన్నీటితోటి నిండినటువంటి కళ్ళతోటి అలా చూస్తూ ఉన్నారు. మరి ఏ కళ్ళతో అయినా అంతమంది చూడటం అనేది దోషకరం అవుతుంది కదండి. అలాగ ఎవరు చూపు ఎలా ఉంటుందో అంటే దానికి సమాధానం చెప్పాడు, నిర్దోష దృశ్యాహి భవంతి నార్యః. స్త్రీలను సహజంగా ఎప్పుడైనా సరే పవిత్రమైనటువంటి భావనతోటే చూడాలి అని అన్నారు. చెప్పి దాంట్లో ప్రత్యేకంగా కొన్ని సందర్భములు చెప్పారు. ఆ సందర్భములలో మాత్రము ఏమాత్రము దుర్బుద్ధితో గనక చూచినట్లయితే అది మహాపాతకమవుతుంది, అంతకు మించినటువంటి పాపం ఉండదు. కావున ఆయా సందర్భాలలో మాత్రం వారిని దుర్బుద్ధితోటి చూడరాదు అని చెప్పి అన్నారు. ఎక్కడ అంటే యజ్ఞే యజ్ఞదీక్షితురాలైనటువంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో ఆమెను ఎవరూ కూడా దుర్బుద్ధితోటి చూడకూడదు. ఏదో దేవాలయంలో ఉత్సవాలు చేసుకుంటున్నప్పుడు, ఏ కళ్యాణోత్సవం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా యజ్ఞదీక్షలు ఉన్నటువంటి యజమాని యజమానురాలు ఉంటారు కదా, ఆ సందర్భంలో వాళ్ళు జనాల్లోకి వస్తారు. ఆ సందర్భంలో యజ్ఞదీక్షితులు దైవ కార్యములలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుర్బుద్ధితోటి చూడరాదు. అలా చూస్తే దైవాపరాధం చేసినట్లవుతుంది, దైవం యొక్క ఆగ్రహానికి లోనవ్వవలసి వస్తుంది. అలాగే వివాహే, వివాహం చేసుకుంటున్నటువంటి వివాహమవుతున్నటువంటి ఆ వధువు ఎవరైతే ఉన్నారో ఆ వధువుని కూడా దుర్బుద్ధితోటి ఏ ఒక్కరూ చూడకూడదు అన్నారు. అందుకనే పెళ్లి కూతురు ఎలా ఉన్నది అంటే విలక్షణంగా ఉన్నది అని చెప్పాలి, కానీ కత్తిలా ఉన్నదనో హాటుగా ఉన్నదనో ఇలాంటి పిచ్చి మాటలు ఎప్పుడూ కూడా అనకూడదు. పెళ్లి కూతురు విలక్షణంగా ఉన్నది అంటే ఆమెకి ఇచ్చే గౌరవం ఆమెకి ఇవ్వాలి తప్ప ఆమె మరో రకంగా ఉన్నది అని చెప్పి నోటి దురుసుగా మాట్లాడటం అది మహాపాపం అవుతుందన్నమాట. కావున వివాహ దీక్షితురాలైనటువంటి వధువు విషయంలో కూడా చాలా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగానే చూడాలి. అలాగే వ్యసని, ఆపదలో ఉన్నటువంటి స్త్రీని కూడా అదే విధంగా పవిత్రమైనటువంటి భావనతో చూడాలి తప్ప ఆపదలో ఉండి కదా అని చెప్పి అలుసుగా చూడటము లేకపోతే దుర్బుద్ధితో చూడటం కూడా అది మహాపాపం. అలాగే వనే, వనవాసానికి వెళుతున్నటువంటి స్త్రీని కూడా పవిత్రమైనటువంటి భావనతోనే చూడాలి, అలాగే చూస్తారు అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తున్నది. కావున ఇప్పుడు సీతాదేవి వనవాసానికి బయలుదేరి వెళుతున్నారు, కావున ఎవరు అక్కడ అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మపరులు. పైగా ఆ సందర్భములలో ఆమెకు ఎటువంటి దోషములు కూడా అంటవు. ఒకవేళ ఎవరైనా దుర్బుద్ధితో చూచినట్లయితే అది వారికే అగ్నిలాగా వారిని దహించి వేస్తుంది. కావున సీతాదేవిని ఈ సందర్భంలో వనవాసానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది చూచినా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే ఆమె వనవాస దీక్షితురాలయ్యి ఉన్నది. అలా దీక్షలో ఉన్నటువంటి వారిని దుర్బుద్ధితో చూచినట్లయితే అది వారికి ఇబ్బంది కలుగుతుంది. అంటే ఏమిటి, అలా చూచినటువంటి వారిని నశింపజేస్తుంది తప్ప వీరికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. అందుకనే సీతాదేవి రామలక్ష్మణులతో కలిసి అలాగా రాజవీధిలో మధ్యలో నడుచుకుంటూ వస్తున్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వారిని వీక్షిస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకున్నాము. బ్రాహ్మణేభ్యః ధనం బహు జగ్మతుః పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ తతో గృహీతే దుష్ప్రేక్షే తదాయుధే మాలదామభిః ఆబద్ధే సీతయా సమలంకృతే తదః ప్రాసాదహర్మ్యాణి విమానాం శిఖరాణి చ శిఖరాణి
విమాన శిఖరాణి చ విమాన శిఖరాణి చ అధిరుహ్య జనశ్రీమాన్ ఉదాసీనః ఉదాసీనః యలోకయత్ యలోకయతు నహి రథ్యాస్మా నహి రథ్యాస్మా శక్యంతే శక్యంతే గంతుం గంతుం బహుజనాకులా ఆరుహ్య తస్మాత్ ప్రాసాదాన్ దీనాః దీనాః పశ్యంతి రాఘవం పశ్యంతి రాఘవం పదాతిం పదాతిం వర్జితఛత్రం వర్జితఛత్రం రామం దృష్ట్వా రామం దృష్ట్వా తదా జనాః తదా జనాః ఊచుః ఊచుః బహువిధా వాచః బహువిధా వాచః శోకోపహత శోకోపహత చేతసః చేతసః శోకోపహత చేతసః శోకోపహత చేతసః యమ్యాంతం యమ్యాంతం అనుయాతి స్మ అనుయాతి స్మ చతురంగ బలం చతురంగ బలం మహత్ మహతో తమేకం తమేకం సీతయా సార్థం సీతయా సార్థం అనుయాతి స్మ అనుయాతి స్మ లక్ష్మణః లక్ష్మణః ఐశ్వర్యస్య ఐశ్వర్యస్య రసజ్ఞస్సన్ రసజ్ఞస్సన్ కామినాం చైవ కామినాం చైవ కామదః కామదః నేచ్ఛత్యేవ నేచ్ఛత్యేవ అమృతం కర్తుం అమృతం కర్తుం పితరం పితరం ధర్మగౌరవాత్ ధర్మగౌరవాత్ జ్ఞానశక్త్యా జ్ఞానశక్త్యా పురా ద్రష్టుం పురా ద్రష్టుం భూతైః భూతైః ఆకాశగైరపి ఆకాశగైరపి తామద్య సీతాం తామద్య సీతాం పశ్యంతి పశ్యంతి రాజమార్గగత రాజమార్గగత జనాః జనాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయస్త్రింశే సర్గే త్రయస్త్రింశే సర్గే అష్టశ్లోకాః అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభాగ్యకరం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుదానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మేనాశయాశేషాన్ ఆశుధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధిజం శ్రియం స్వభక్తేభ్యో నృణ్వంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరివం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న దేశాం స్యాద్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వమయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః
సకల గుణయుతాం వాక్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవ శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తు తే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.